హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను మన భూమి గురించి చెప్పబోతున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ద ఎర్త్ అంటారు. సో భూమి గురించి తెలుసుకోవాలంటే సో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, మన భూమి ఎలా ఏర్పడింది, మనం ఎలా ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, ఈ నీరు భూమి మీదకి ఎలా వచ్చింది అని నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, సో భూమి ఎలా ఏర్పడిందో చెప్తాను. ఫస్ట్ సూర్యుడు ఏర్పడ్డాడు, మీకు అందరూ తెలుసు. సూర్యుడు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో నేను భూమి గురించి చెప్తాను. ఫ్రెండ్స్, సో భూమి ఎలా ఏర్పడింది చెప్తాను. సో స్పేస్లో అప్పుడు ఏమీ లేదు. సూర్యుడు, స్టార్స్, నెబ్యులాస్, గెలాక్సీస్ ఉన్నాయి. అప్పుడు కొన్ని వేల కోట్ల ఉల్కలు వచ్చి ఒక చోట గుద్దుకున్నాయి. తర్వాత సో మెనీ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ డీ కొట్టాయి అనేది ఇంగ్లీష్లో ఏమంటారంటే కొలైడ్స్ అని అంటారు. కొలైడింగ్, కొలిషన్ అని అంటారు. సో అవన్నీ గుద్దుకొని ఒక గోళం ఏర్పడింది. దాని మీద లావా, నిప్పు. అప్పుడు భూమి ఒక నరకంలా ఉండేది. సో అప్పుడు భూమి మీదకి నీరు ఎలా వచ్చింది, మనకి చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అని చెప్తాను. వినండి, భూమి మీదకి నీరు ఎలా వచ్చిందని చెప్తాను, వినండి. అట్లానే కొన్ని వేల కోట్ల కామెట్స్ అంటే ప్లానటాయిడ్స్ అంటారు వాటిని. అవన్నీ భూమి మీదకు వచ్చి నీళ్లు తీసుకొచ్చి ఎలా అంటే ఆస్టరాయిడ్స్లో నీళ్ళ కణాలు కనిపించినాయి. ఆ నీళ్ళ కణాలే ఇంత పెద్ద సముద్రాన్ని చేశాయి అని సైంటిస్టులు నమ్ముతున్నారు. సో భూమి మీద జీవం ఎలా ఏర్పడింది అని ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మన చంద్రుడు ఎలా ఏర్పడ్డాడని చెప్తాను. అప్పుడు మన భూమి ఒక మండుతున్న గోళంలా ఉండేటప్పుడు మార్స్ లాంటి ఒక పెద్ద గ్రహం వచ్చి ఢీ కొట్టింది. భూమిలో ఒక సగం భాగం విడిపోయింది. ఆ భాగమే మూన్, అంటే మన చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ అప్పుడు చాలా ఫాస్ట్ తిరిగేవాడు. అప్పుడు ఆ ఢీ కొట్టిన భాగం అనేది, భూమి అనేది ఇటు స్టిల్ట్గా యాక్సిస్, అప్పుడు ఏముండేది కాదు, ఫాస్ట్గా దాని చుట్టూ అదే తిరుగుతూ ఉండేది. ఆ మార్స్ లాంటి వచ్చిన గ్రహం ఢీ కొట్టినప్పుడు యాంగిల్ మారిపోయింది, అంటే 1.38 డిగ్రీస్ యాంగిల్లో మారిపోయింది. అప్పుడు మన మూన్ ఏర్పడ్డాడు. ఈ భూమి మీద ఇంత వాటర్, ఇంకా ఈ జీవం ఎలా ఏర్పడిందని చెప్తాను. మనం అసలు అప్పుడు భూమి మీద చాలా వాల్కెనోస్ ఉండేవి. అప్పుడు సముద్రం ఏర్పడగానే కింద చాలా వాల్కెనోస్ ఉండేవి. ఆ వాల్కెనోస్లో జీవం పుట్టించే ఓ బ్యాక్టీరియా ఉంది. అదేంటంటే సయానో బ్యాక్టీరియా అని అంటారు. ఆ సయానో బ్యాక్టీరియా అనేది ఆ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని భూమి మీద ఆక్సిజన్ పుట్టించటం అవి చేస్తూ, ఇంకా ఆ సయానో బ్యాక్టీరియా అనేది ఇప్పుడు కూడా ఆక్సిజన్ని భూమిలోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వాటి వల్ల ఈ వాయువుల్లోనే ఆ జీవం ఏర్పడింది. తర్వాత ఆ జీవం సముద్రంలోనే పుట్టింది. ఆ సముద్రంలో ఆ సయానో బ్యాక్టీరియా వల్ల ఏకగణ జీవి పుట్టింది. దాని పేరు ఏంటంటే ప్రొకార్యోట్. అదే భూమి మీద ఫస్ట్ యానిమల్. దానివల్ల తర్వాత ఫిషెస్ పుట్టినాయి, చేపలు, మీకు తెలిసే ఉంటుంది చేపలు. తర్వాత డైనోసార్స్ పుట్టినాయి. తర్వాత టీరెక్స్ డైనోసార్స్, ఇలాంటి డైనోసార్స్ అన్నీ పుట్టాయి. ఫ్రెండ్స్, అసలు తర్వాత కోతులు కూడా పుట్టాయి. తర్వాత మనుషులు, తర్వాత టెక్నాలజీ కూడా పెరిగింది అప్పుడే. ఫ్రెండ్స్, అసలు మనుషులు ఎలా పుట్టారో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది హ్యూమన్ సివిలైజేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలోనే ఎర్త్ హిస్టరీ ఆఫ్ ఎర్త్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇదే డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్. సో ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఇదే యాక్సిస్ అన్నమాట. అసలు భూమి
రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి తాను చుట్టూ తానే తిరగడానికి 24 అవర్స్ అంటే ఒక రోజు పడుతుంది అంటే మనకి వాచ్లో 24 అయ్యేదాకా అన్నమాట. సో భూమి యాక్సిస్ గురించి చెప్తాను. ఫస్ట్ రెవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, భూమి సూర్యుడి చుట్టూ ఒక రెవల్యూషన్ అంటే సూర్యుడి చుట్టూ తిరగాలంటే 365 రోజులు పట్టిద్ది అంటే ఒక సంవత్సరం అనే అర్థం. అక్కడ తర్వాత రెవల్యూషన్ వేసిన తర్వాత సన్లైట్ టు ఎర్త్ అంటే సన్లైట్ అనేది భూమి వరకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, 8 మినిట్స్ 20 సెకండ్స్ అంటే 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుందంట. సో భూమి యాక్సిస్ 24 అవర్స్, భూమి యాక్సిస్ ఏంటంటే 1.38 డిగ్రీస్ అంటే వెస్ట్ టు ఈస్ట్. సో భూమిలో ఉండే ఎలిమెంట్స్ ఇవి, భూమిలో ఉండే వాటర్ అనేది 77% ఉంది. ఇంకా ల్యాండ్ మాస్ అనేది, ల్యాండ్ అంటే మనం నిలబడే నేల అనే అర్థం, ల్యాండ్ 29.1%, ఎయిర్ అనేది 120.3% అని అర్థం. ఫ్రెండ్స్ అసలు మన చంద్రుడు అనేవాడు భూమి చుట్టూ ఒక రెవల్యూషన్ వేయాలంటే 27.3 డేస్ పడుతుంది, 27.3 డేస్ అని అర్థం. ఫ్రెండ్స్ అసలు మనం భూమి మీద ఎలా నడవగలమో చెప్పమంటారా? అది భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనం అది భూమి మీదకి పుష్ చేస్తుంది. లేకపోతే ఈ పాటికి మనం అందరం గాల్లో తేలేవాళ్ళం. అసలు భూమి మీద కన్నా చంద్రుడి మీద ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చంద్రుడి మీద ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల భూమి మీద ఉండే సముద్రాలు ఉంటాయి కదా, అవన్నీ పైకి లెగుస్తాయి అని అర్థం. అంటే భూమి ఆ చంద్రుడు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అలా వస్తాయి. ఒకవేళ చంద్రుడు మనకి దగ్గరగా ఉంటే ప్రపంచం మొత్తం మునిగిపోయేది సునామీ వల్ల. సో ఫ్రెండ్స్ అసలు మూన్లైట్ భూమి వరకు చేరుకోవడానికి ఎంత సమయం పట్టుతుంది చెప్పనా? 1.28 సెకండ్స్ లేదా 1.3 సెకండ్స్ పడుతుంది. ఫ్రెండ్స్ అసలు మూన్కి లైటే ఉండదు ఫ్రెండ్స్, అది సూర్యుడు సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసుకొని దానికి వెలుతురు వస్తుంది. సో ఇదే ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.